यस स्टार्ट अप चल से आ చేసే ప్రేయర్ చేయమ్మా ప్రేయర్ ఓకే ఓకే అంకుల్ స్తోత్రం తండ్రి స్తుతి స్తుతి స్తోత్రమయ్యా ఉన్నవాడు అనువాడవైన గొప్ప తండ్రి స్తోత్రమయ్యా యేసయ్యా ఇప్పటివరకు జీవిస్తున్నాం అంటే కేవలం ఉచితమైన కృప ద్వారానే తండ్రి యేసయ్యా మాకు ప్రతి ఒక్క పనిలో మాకు సహాయం చేస్తున్నందుకు వందనాలయ్యా యేసయ్యా మాకు తలంపులు మా ఆలోచనలను మీ ఆధీనంలో ఉంచుకుంటున్నందుకే వందనాలయ్యా మేము మేము చేసే ఒక ప్రతి ఒక్క పని కేవలం మీకు మాత్రమే ఘనత తెచ్చేగా మేము ఉండేలా చేయండి తండ్రి యేసయ్యా అదేవిధంగా తండ్రి వేరే వేరే దూర ప్రాంతంలో ఉన్న మమ్మల్ని తండ్రి ఒక చోటికి జూమ్ ద్వారా తండ్రి సంగీతం నేర్చుకోవడానికి శాలమంకులు మరియు మహర్షి అంకుల ద్వారా మాకు సహాయం చేస్తున్నందుకు వందనాలయ్యా యేసయ్యా మా స్వరాల్ని ముట్టండి తండ్రి మీ కొరకు ఏసయ్యా తండ్రి మాలో ఎటువంటి భయం లేకుండా తండ్రి మిమ్మల్ని మీ గురించి తండ్రి గొప్పగా మేము చాటి చెప్పే బిడ్డలంగా ఉండేలా చేయండి తండ్రి ఏసయ్యా ప్రతి ఇక్కడ ఇంకా రావాల్సిన వాళ్ళకి ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా తండ్రి ప్రతి ఒక్కరికి చక్కగా క్లాస్ అనేది అందేలా చేయండి అయ్యా ఇంకా అదే ఇంకా అలానే తండ్రి అంకుల్ చెప్పవచ్చునుగా కావాల్సిన జ్ఞానం దయచేయండి తండ్రి ఏ విధంగా మాకు చెప్తే మాకు అర్థమవుతుందో అదే విధంగా మీరు అంకుల్కి బోధించండి అయ్యా ఏసయ్యా ఇంకా రావాల్సిన వాళ్ళని త్వరపడి నడిపించండి తండ్రి ఆలస్యం అయితే క్షమించమని యేసు క్రీస్తు నామ ప్రార్థించాడు వేడుకుంటున్నాం మా తండ్రి ఆమేన్ నమస్తే అండి అందరికి జ్యోతి గారు నెల్లేష్ గారు పాల్ గారు మీరు మీరు ఫోన్ చేస్తే వాళ్ళు రానంటున్నారేమో అని భయపడ్డా పాస్టర్ గారు ఒకసారి ఫోన్ చేయండి అంటే అలా ట్రై చేశాను సార్ బ్లెస్సి అమ్మాజీ గారు ప్రైజ్ లార్డ్ అంకుల్ ప్రైజ్ లార్డ్ ఇవాళ సాటర్డే కదా ఈవినింగ్ యూకే వాళ్ళ ప్రోగ్రామ్ అయింది దాంతో అది అయిన తర్వాత మళ్ళీ అది 7:07 అలా దాటేసి బాలచంద్రం గారు ఏ కీర్తనతో మొదలు పెడతాం చెప్పండి సార్ అయ్యా మీకు బాగా నలిగిన కీర్తన మొదలు పెట్ట చెప్పండి బాగా వచ్చిన కీర్తన మొత్తం మనం ప్రాక్టీస్ చేసేవే మొదలు పెట్టాను నిన్న ఇంటికి వెళ్ళాను పాస్టర్ లాక్డౌన్ అయిపోయింది అక్కడ క్లాస్ రాసుకుని అక్కడే బుక్ పెట్టి వదిలేసి వచ్చేసాను మర్చిపోయాను ఇప్పుడు వెతుకుతూ వెతుకుతూ టెన్షన్ లో బుక్ లేదు ఇంట్లోనే ఉండిపోయింది నేను ఇక్కడ సైట్ లో ఉన్నా సైట్ లో ఉన్నారా ఓకే నేను చూపిస్తాను పోనీ మార్గము చూపు ఇంటికి పాస్టర్ మార్గము చూపు అంటే చూపించాలా మీకు అవును పాస్టర్ ప్లీజ్ పాస్టర్ గారు అవద్దండి పాస్టర్ అని అన్నాను పాస్టర్ గారు అంటే ఇంకా పాస్టర్ గారి హోదా రాలేదు నాకు ఇంకా మీరు పాస్టర్ గారు కానీ గుండె జల్లు అంటున్నా దేవుడు అంటే పాస్టర్ గారికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అవి కూడా ఉన్నాయి శాలేవ్ గారు చెప్పండి సార్ మరి స్క్రీన్ షేర్ చేయడానికి మీరు అనుమతి ఇవ్వాలి ఓ సారీ సారీ ఇస్తాను ఒక నిమిషం సారీ
అదండి బాలసుందరం గారు మాస్టర్ గారు వస్తారు మాస్టర్ గారు అనండి నేను ఎంటీ హిట్ చేశాను ఎంటీ కూడా చేశాను మరి ఇంకేం సార్ ఉన్నట్టు మరి ఇంకా చెప్పరు తర్వాత స్టేట్ బాల్ థియలాజికల్ కాలేజ్ లో వాళ్ళకి వెళ్ళి అప్పుడప్పుడు పాఠాలు చెప్పేవాడు వాళ్ళు నన్ను గౌరవించి నాకు రెవరెండ్ ఇచ్చారు తెలుసా ప్రైజ్ గాడ్ సో పాస్టర్ ఉండండి అంటే రెవరెండ్ ఇచ్చి అభిషేకించారు అది బాగానే ఉంది కానీ మరి పాస్టర్ గారుగా నేను చేయలేదు కదా ఒక సంఘ కాపీర్ అయినప్పుడే పాస్టర్ గారు అనాలి అప్పుడే దాని గౌరవం నేను ఇంకా మాస్టర్నే సార్ నేను ఇంకా స్క్రీన్ మీద ఉన్నానండి సార్ అయ్యా నేను గ్యాలరీ మీద ఉన్నాను ఎక్కడ ఉన్నారండి మీరు నేను స్క్రీన్ మీద ఉన్నాను అంటాను సార్ మార్చలేదు సార్ నన్ను ఆ ఓకే సార్ మళ్ళీ వచ్చాను సార్ స్క్రీన్ మీద ఉండండి నష్టం ఏంటి మేము వాళ్ళందరూ చూస్తున్నాం కదా మేము అంటే ఇందులో ఎవరు మాట్లాడితే వాళ్ళ స్క్రీన్ మీదకి వస్తుంటారండి సెట్టింగ్ అన్నమాట పర్టికులర్ గా స్పాట్ లైట్ చేయకపోతే ఎవరు మాట్లాడితే వాళ్ళ స్క్రీన్ మీదకి వస్తుంటారు కనిపిస్తుందా స్క్రీన్ మీద కనిపిస్తుంది పాస్టర్ సార్ కనిపిస్తుంది ఇదేనా అడిగారు మీరు ఇదే పాస్టర్ ఇదే 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 సార్ ఇప్పుడు పాడాలి సార్ సగ సగ ద పాప గరి స స స ర ప మ ద ప ప స గ స గ ద పాప గరి స స స ర ప మ ద ప స్క్రీన్ రైట్ స్క్రీన్ pa 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 ga sa ga pa 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 ga sa ga pa 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 ma re ni ma 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 re ni re ma 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 kada practice cheyali mari evandi okka sari chudandi malli padtanu ee swara sthanam aa swara sthananiki cheralu kada chestene dan beauty vastundi ఆ సాంగ్ రాదు సగ 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 ద ప ప గరి స స స ద ప మ అది సాంగ్ ప ప ప గ pa 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 ga sa ga pa 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 ga sa ga pa 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 ma re ni ala ma ma ba ma ma re ni re pa 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 re ni
మీ ఫోన్ నంబర్ ఉందండి మన శాలిమి గారు ఉందా ఫోన్ నంబర్ ఉంది సార్ అయితే మీకు రాలేదు ఆ స్క్రిప్ట్ ఫోన్ లో వస్తుంది వాట్సాప్ లో చూడండి అందరికి పంపారైనా వచ్చింది సార్ వచ్చిందట వచ్చిందట మరి వచ్చింది మరి ఫోన్ లో అది చూడండి ఫోన్ లో చూడండి పుస్తకం మర్చిపోతే మర్చిపోయారు వచ్చింది సార్ వచ్చింది సార్ ప్రింట్ తీసుకోలేదు పిడిఎఫ్ ఇందులో ఉంది ప్రస్తుతానికి అది ఓపెన్ చేయండి చాలు అయితే ఓపెన్ చేయొచ్చా సార్ ఇట్లా లైవ్ లో మీకు ఫోన్ ఓపెన్ అవుతుంది మీరు ఓపెన్ చేయొచ్చు జూమ్ వెనక్కి వెళ్తుంది పిడిఎఫ్ ముందుకు వస్తుంది అన్నమాట ఓకే పాస్టర్ ఓకే ఓపెన్ చేసుకోండి ఫోన్ లో ఓపెన్ అవుతుంది ఓపెన్ చేసుకుని చూడొచ్చు మీరు పెన్ ప్లస్ పడతావా ఇది సగ సగ పగరి వచ్చమ్మా మాట్లాడు బైక్ ఓపెన్ చేయి అదా ప్రాక్టీస్ దీనికి ఏమైనా స్వరం చేసామా మృదులో మనం దీనికి ఏంటంటే గుర్తు చేయండి నాకు రెండు పాటలు ఉంచు జ్యోతి గారు పాడతారండి దయచేయండి మార్గము చూపుకోయింటికి తండ్రికి సగ సగ ద ప ప గ రి స దిమోతి గారు పాడమన్నారు మీరు నేను జ్యోతి గారిని పాడమన్నాను తీ అక్షరం చాలా ఆయనకి మీరు ఎప్పుడు ఏ తీ కొట్టినా ఆయనే పలుకుతారు ఇంకా
జ్యోతి గారు పాడండి, ట్రై చేయండి, పాడతారా? సగ సగ పాప గరి పాడతారా? మైక్ ఆన్ చేయండి. ఇంకొకసారి పాడండి సార్. రైట్ పాడు. సగ సగ ద ప ప గ రి స స స ద ప మ ద ప స. నోట్స్ ఉంది కదమ్మా దగ్గర? నోట్స్ ఉంది కదా? స గ స గ ద ప ప గ రి స స స ద ప ప ద ప స గ స గ ద ప ప గ రి స స స ద ప మ ద ప ప ప గ స గ ప ప ప గ స గ అది బ్యూటీ. అక్కడ కంపోజిషన్ చేశారా? మా మరే నేరి మా మరే నేరి మగరే స గ గరే సరి నేరే రే సరి స సగ సగ ద ప ప గ రి స స ద ప మ ద ప ప స గ స గ ద ప ప గ రి స స ద ప మ ద ప ప ప ప గ స గ ప ప ప గ స గ ప ప ప గ స గ ప ప ప మ రి ని మ మ మ రి ని రి అయితే మళ్ళీ మళ్ళీ వినండి బాగా విని. అమ్మా యూట్యూబ్ వీడియోలు వినండి అమ్మా, ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ వింటే రిపీట్ అవుతూనే ఉంటాయి పాటలన్నీ. మొట్టమొదటి మీరు చూస్తుండండి, అలా ప్రాక్టీస్ చేయాలి. అంతే కదా, మళ్ళీ నేను ఇంట్రడక్షన్ చెప్తానండి. ఇంట్రడక్షన్ చెప్పి మొదటి నుండి మళ్ళీ తీసుకొస్తాను. కొత్త వాళ్ళు వచ్చారు చాలా మంది అందరి కోసం అని చెప్పి ప్రాక్టీస్ చేశాను సార్. ఏం చేశారు? సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి రి పండి. సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడాపనన సహాయుడై నంద్రోచును అభయమ భయమ భయమేపు డానందమానంద మానందమౌగ అభయమ భయమ భయమేపు డానందమానంద
నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. వెరీ గుడ్, వెరీ గుడ్. స్వరం కరెక్ట్ గా పాడారు. గగమపదారి గగపదారి అమ్మాజీ గారు పడండి, హమ్మింగ్ పడండి. గగపదారి పమగ గగపదారి గగపదారి పమగ గగపదారి నిసనిస మైక్ కొద్దిగా ఫ్లక్చుయేషన్ ఉంది మైక్ లో. ఆలీస్ గారు పాడండి. గగపప రాసుకున్నారా? లేకపోతే ఇది పాడండి. సరిగా పాడండి. గగపప దారి అది వలకాలి ఆ సో పమగ గొడ్డెల్స్ గారు అభిమానండి. గగ పపదారి పమగ పదారి మదారి పమగ మళ్ళీ రిపీట్ చేయండి. గగ పదారి పమగ ఫస్ట్ గగ పదారి పది సరి స. ఓకే, వెరీ గుడ్. ఏలియా గారు నమస్తే. కలగున్నారు, నేను రాలేదు, బ్యాలెన్స్ లేక ఆగిపోయామండి. ఈ దగ్గర బ్యాలెన్స్ కాకపోతే గగ మగ రే సరి రే స
పాపదరి వినండి మైక్ లో చెయ్యండి. సరి రే గరి సరి సరి రే సరి గ మ పాప దాప పాప దాప మగ మ ప మ గరి గ మగరే సరి రే సరి గ గ మగరే సరి రే sagama pa padapama magama nirigama mapamagare sanisa sagama pa padapama magama nirigama mapamagare sanisa papadapamaga aa very good sa sagama pa dana padapama magama nirigama pa mapamagare sanisa ta ha adaranne sagare sa పాని పద పమ మగ పమ
రికార్డింగ్ లో పాడుతున్నారు వెరీ గుడ్ గప్పా మగరి సని సాగా గమరి గప్పా మగరి రి గమరి ని రసి పడతా గప్పా మగరి సని సాగా గమరి గ తెలిసి పాడు గపాదని దశాసని పదని సాపరి గే గపా మగరి సని సాగా గమరి గపా మగరి రిగ మగరి నిసా గపా మగరి సని సాగా గమరి గపా మగరి రిగ మగరి నిసా గపా దద ససని దని సదా పప దసాసని పదని సాప మగ మరిగ యెహోవనా మొరలాలించెను ధన మహాదయను నను గణించెను అహని శరది రహి దుహాయ గని వాహించి మని పెను యెహోవనా మొరలాలించెను ధన మహాదయను నను గణించెను వెరీ గుడ్ స్మూత్ గా పాడగలరి గరి సని సరి గరి గరి సని సగరి సువర్ణమ్మ గారు పాడే గరి గరి సని సరి పాడే గగ్గరి గమగరి సని పాని సరి గగ్గరి గమగరి సని పాని సరి పాని సగరి గ సరి పాని సరి సనిరి సనిరి సగరి గ సగరి గ సరి సా సరి సా సగరి గ సరి సా గగ్గరి గమగరి సని పాని సరి గగ్గరి గమగరి సని పాని సరి 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 దపా సరి నీ దప మగ పామాగరి సరి ఒకసారి స్వరం చూసుకోండి మా స్వరం సా నిరి సరి నిదప దప మగ దీప మగరి గరి గరి సని సా ఆ ఆ ఆ
గరి సరి గరి గరి సని సని సరి గరి సగరి గ సరి సరెండో సారి సెకండ్ టైం అలా పాడ సని రి సరి పని సగరి గ సరి సెల్కమ్ చేసి జెసికా పాడ గగ్గ గరి గ మా గరి సని పని సరి పాడరా గంగ గారి గమాగరి సరి పని సరి గంగ గారి గమాగరి సరి పని సా సగరి గ సరి సా గంగ గారి గమాగరి సరి పని సా సగరి గ సరి సా సరి గగ మగరి మగరి గరి గరి సని సా సని స నిసరి మగరి సీ నిస నిస నిసరి మగరి సని నిస నిస నిసరి మగరి
సెకండ్ టైం ఫస్ట్ అలాగా లిప్ తో స్టార్ట్ చేసి గొంతు జీరపోవడం అంటది, అక్కడక్కడ జీరపోయినా బ్యూటీ వస్తుంది. ఒకసారి పాట కవిత వెల్కమ్. ఇలాంటప్పుడు పాడేటప్పుడు ఇలాంటివి అలాగే జీర కవితా పాడతావు పాడు ఒకసారి ఇది జ్ఞాపకం చేసుకో. నీ నిస 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 అంటే సాంగ్ అంటానండి, ఇది ఒక్కటేనా? సరే పాడు, సాంగ్ పాడు, పాడతాగా బాగా. నిస 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 నీ నిస నిస నీ సరి మగరి సా నీ నిస నిస నీ సరి మగరి సా గాంకరిని నీ సరి గారి సరి పాప పాద పగ మాప మగరి సా నీ నిస నిస నీ సరి మగరి సా నీ సనిధ నిస నిస నీ సరి మగరి సా గమ పమ గమ పమ గరి గమ పమ గరి సని సరి మగరి సా. ఫస్ట్ అలాగా క్లోజ్ లిప్ తో స్టార్ట్ చేయి. ఇప్పుడు అకారం సెకండ్ టైము సెకండ్ టైం అకారం ఎండింగ్ క్లోజ్ ఇట్ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగునివ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయు మానా జీవమాయే
నానా మమ్మును కించుమా నాయంతరంగము ఓవసించు నో సమస్తమా అందరిని అందరిని నిద్రలో తీసుకెళ్ళిపోకూడదు, భక్తిలోకి తీసుకెళ్ళిపోవచ్చు. అలా ఉంటది ఈ సాంగ్ పాడుకుంటుంటే. ఏమండి వలసరా గారు, విజయమ్మ గారు వెల్కమ్. మగరి సరి గమరి రిస దాదరి సరి జీ సరి మగరి రిస స పాప మమ ప మగరి సరి గమరి రిస దాదరి సరి రీ సరి మగరి రిస స పాప మప పాప పప మగరి రి మగరి సరి దరి సరి సమ పద సరి సరి మగరి సరి పాపండి పాప మమ ప మగరి సరి గమరి రి సదరి సరి రే సరి మగరి రి స అశోక్ ఫాలో అవుతున్నా? ఫాలో అందరు జాగ్రత్తగా విని వింటూ ఉంటే వచ్చేస్తాయి. కాన్సన్ట్రేట్ చేయాలి. పాడండి మగరి సరి గమరి రి సదరి సరి రి సరి మగరి రి స పాప మమ ప మగరి సరి గమరి రి సదరి సరి రి సరి మగరి రి స పాప మ పాప పమ ప మగరి రి మగరి సరి స దదరి సరి స దస దద ప పమ ప ద స రి సరి మగరి స మగరి మమ పమ పాప పాప పమ ప ద స సరి మగరి సరి స దదరి సరి స దస స దద ద ప పమ ప ద స స స ద ద ద ప ప సరి మ ఆ అంతే రైట్ ప ప ప మగరి స ప ప మమ ప మగరి సరి గమ రి రి స దదరి సరి రి సరి మగరి రి స స యేసు నీనా ే పాప విమోచన గద ఆది దేవ ప్రియజన పోషక
నామమి రి సరి మగ రి స నీ నామమి మనసు న వేదమై అపవాదిని అంతము చేసి ఆయి ఆయి ఆయిలలో పాప శాపము మాపివేయులు యేసు నీ నామం దే పాప విమోచన గద యేసు నీ నామం దే పాప విమోచన గద చాలా బాగా విజయ్ గారు ట్రై చేస్తారండి ఇది చేయండి నేర్చుకోవడమే పాప మమ పామ గరే సరే గమరే రే సదరి సరి మగరే చాలా మంచి గీతం ఇది పాప మమ పామ గరే ఎవరు పాడతారు నేను విజయ్ గారిని అడిగాను విజయ్ గారు పాడతారా అని అడిగాను సార్ ట్రై చేస్తారా ఓకే వినండి మళ్ళీ ఆ పాడండి ఏలియా గారు పాడండి పాప పాప మగరి పాప మమ పమప పాప మమ పగరి సరి గరి సారి రాలేదండి చాలా జాగ్రత్తగా పడాలి గీతం గీతంలో చిన్న మలుపు ఉంటుంది ఒక్కో చోట అది పట్టుకుంటే మిగతా అన్ని ఈజీ కవితే ఇది ఓకేనా గుర్తుందా ఇది పాప ఒకసారి పాడు ఒకసారి గుర్తు చేసుకోండి అందరూ పాప మమ పామ గరి సరిగరి సదా దరి సరి రే సరి మగరి పాడు పాప మమ పామ గరి సరిగరి స దరి సరి రీ సరి మగరి రి పాప మ పాప మామ పమగరి రి మగరి సరి స దరి సరి స సా పమ పద సా రి సరి మగరి స మగరి మమ పమ పాప పాప పమ పద సరి మగరి సరి స దరి సరి స స స ద ద ద ప ప మ ప ద స స సా స ద ద ద ప ప మ ప మ గ రి స యేసు నీ నామం దే పాప విమోచన గద ఆది దేవ ప్రియ జన ఘోషత ఈ నామమి మనసు న వేదమాయి అపవాదిని కంతము చేసి ఆయి ఆయి ఆయిలలో పాప శాపము బాపి వేయును వండర్ఫుల్ వెరీ గుడ్ వెరీ మారే స పామారే స మారే స పామ
పాట పాడతా గీతం ఇది పాట కాదు పాడండి బాగా నోట్స్ లోకి రావాలి బాగా
సరి పాప ని సరి పాప రే సా అమ్మా ఆలిస్ గారు ట్రై చేస్తారా చేస్తా ఇది ఎలా పాడాలంటే ఇలా ఒక సింగ్ ఉంటుంది ఇందులో అంతేగాని సాగ్ తీసి పాడకూడదు లేపే ఆడియన్స్ ని పాడుతుంటే ఎలా ఉండాలి అలాగా నీవే మా
సర్వస్వం ఆస్వాదింతు నీవేదం ఆస్వాదింతు నీవేదం నీవే మా జీవాహారం నీవే మా జీవాహారం నీవే ఆశీర్వాదం ఆనందింతు నీ ధ్యానం ఆనందింతు నీ ధ్యానం నా యేసు జీవనాధ నా యేసు జీవనాధ సర్వేసా ఆరాధింతు నీ నామం ఆస్వాదింతు నీ వేదం ఆనందింతు నీ ధ్యానం. ఎక్సలెంట్ అండి, వెరీ గుడ్. అది అలా అలా ఆ రేంజ్ ఆ రేంజ్ పాస్తాను. డాక్టర్ గారు వెల్కమ్ సార్. అది పని సాని పమ్మరే. వెల్కమ్ డాక్టర్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. నమస్కారం. నమస్కారం సార్. మీరు 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 రాగానే కొత్త ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. బ్లాక్ అవుతుంది మీది మైక్. సార్కి పాప దప గస సాధ అనేది సుప్రాయణ. ఏదండి సుప్రాయణం? ప్రీతి గల మన ఫస్ట్ అది సుప్రాయణం పాడదాం అండి. అది దానికి పాడదాం. అవి కూడా మనం ఇంకా మన వాళ్ళు అమృత కూడా వస్తే అందరు వస్తే పాడదాం. జాయిస్ అమృత అందరు వస్తే పాడదాం. అయ్యా ఫస్ట్ ఒకటి నేను పడతానని అనుకుంటాను. వాళ్ళు కూడా చేస్తే అందరం ప్రాక్టీస్ చేద్దాం. ఫోర్ పార్ట్ హామీ చేద్దాం. ఇప్పుడు ఇది హృదయమనుడు తలుపున అనే కీర్తన వదిలేసాను, అదోసారి పాడదాం. ఆ నోట్స్ ఉందండి మీ దగ్గర? లేదు సార్, ఒకసారి పెట్టారు. ఎక్కడ ఉందో అది చూస్తానండి. చాలా మంచి గీత ఉంది, చివర్లో ఉందనుకుంటా. 31 కదా, 31 ఉంటది. రేపు ఆహా మహాత్మా సత్కీర్తనకెళ్దాం. ఇవాళ ఇది ఒకసారి పాడుకుందాం. ఉండండి మధ్యలో అన్ని కాలంబు ఒకటి ఉండిపోయింది సార్. అన్ని కాలంబు, అన్ని కాలంబుల కూడా తీస్తాం. నటపైరు ఇది నటపైరు హృదయమనేటు దొరికింది రండి.
31 కదండి ఇది చూడండి ఒకసారి పాడుకుందాం పప పప పద దని సాని ద పద మ ప ప ప ప ద ప ప క రి ని స ని స గ గ గ ప గ ప ప ద ప ప గ రి గ మ మ ప గ రి గ రి స అంతే వెరీ చిన్న సింపుల్ ఇది ఒకసారి పాడుకుంటే అందరు రాసుకోండమ్మా పనుల పని ఇది ఉంటది మీ దానిలో మీకు పంపించిన దానిలో పప్ప పప్ప చతుర్శ్రుతి రేష పప్ప పప్ప దని సారి ద పద పప్ప పప్ప ద ప ప గ రే స గ గ గ మ గ మ ప ద ప మ గ రి గ మమ మ గ రి గ రి గ రి స ప ప ప ప ప ద ద ని స ని ద ప ద మ ప ప మ ప ద ప ప గ రి స ని స గ గ గ మ గ ప ప ద ప మ గ మ గ రి గ మ గ రి గ ప మ మ గ రి గ రి స హృదయ మనెడు తలుపులో తేసునాదు సదయుడగు చూదట్టుచుండు సకల విధములను అది కేంద్ర హృదయ మనెడు తలుపునాదు నిలచి సదయుడగు చూడు సకల విధములను వరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడ అతడు పరుడు గాడు రక్షకుడు ప్రాణ స్నేహితుడు పప్ప పప్ప ద ద ని స ని ద ప ద మ ప ప మ ప ద ప ప గ రి స ని స గ గ గ మ గ మ ప ద ప మ గ రి మ మ మ గ రి గ రి స పప్ప పప్ప ద ద ని స ని ద ప ద మ ప ప మ ప ద ప ప రి స ని స గ గ గ మ గ మ ప ద ప మ గ రి గ మ మ మ గ రి గ రి స ఓకేనండి చిన్న లెసన్ లా ఉంటది అది ఇది కూడా విపాకి జగన్నాథం గారు పప్ప 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 ద ద ని స ని ద మ ప ప మ ప ద ప మ గ రి స ని స గ గ మ గ మ ప ద ప మ గ రి గ మ మ గ రి గ రి స రాసుకున్నారా హృదయ మనెడు తలుపునాదు నిలచి
ఓకేనండి పాల్ గారు సేనాపతి గారు పాడతారా పప్ప పప్ప దాని సాని ద పద అదంతా చతుర్స్తు తెలుసు పప్ప పప్ప ద సాని ద పద మప్ప మప్ప ద చదువు దైవతం మప ప మ ప ద ప మ గ రే స ని స గ గ గ మ గ ప ప ద ప మ మ మ గ రే గ రే స బాలసుందరం గారు తెలుసండి కీర్తన విన్నారా చాలా పాపులర్ ఇది పాపులర్ కీర్తన మృదుల తెలుసా సువర్ణమ్మ గారు ఈ కీర్తన తెలుసండి హృదయమనేడు చాలా మంచి కంపోజిషన్ సార్ ట్రై చేయనా నేను ట్రై చేయండి పప్ప పప్ప పద పప్ప పప్ప పద దని సాని ద పద మప్ప పప్ప మప్ప ద ప మ గ రీ స ని స గ గ గ మ గ మ ప ద ప మ గ రీ గ మ మ మ గ రీ గ రీ స హృదయ మణెడు తలుపు నోద్ధ యేసునాధుండు నిలచి సదయుడగుచు దట్టుచుండ సకల విధములను పరుణి బోలి నిలుచున్నాడు పరికించి చూడ నతడు పరుడు గాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు పప్ప పప్ప దాదని సాని ద పద మప్ప మప్ప ద ప మ గ రీ స ని స గ గ గ మ గ మ ప ద ప మ గ రీ గ మ మ మ గ రీ గ రీ గరి 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 వెరీ గుడ్ ఫినిషింగ్ ఎక్కువ వెరీ గుడ్ సార్ మృదులా పట్టుకో క్యాచ్ చేశారా పదని మళ్ళీ పండు స్వరం పండి పదని పద మప్ప మ ప ద ప మ గ రీ స ని స గ గ గ మ గ మ ప ద ప మ గ రీ గ మ మ మ గ రీ గ రీ స మనిడు తలుపు నోత యేసు నాదుండు నిలచి సదయుడగుచు తట్టుచు సకల విధములను వెరీ గుడ్ అమ్మా విజయమ్మ గారు
క్యాచ్ చేశారా ఇది? బ్యూటిఫుల్ కంపోజిషన్ ఇది. ఆ నోట్స్ చూడండి ఎంత బాగా చేశారు. పాడండి, ట్రై చేయండి. రావట్లేదు సార్, అంటే మా దగ్గర ఇది వేరేగా పాడతాం సార్ పాట, అందుకని. మీరు అది ఎలా పాడతారు? బాగుంది. హృదయం అనడు తలుపు నాత ఏసునాదుండు సదయుడగుచు తట్టుచుండే సకల విధముగను నిలచి సదయుడగుచు తట్టు. అందువల్ల రావట్లేదు సార్ నాకు. ట్రై చేస్తాను. ఇది నేర్చుకోండి. అంటే మేము ఇప్పుడు రెండు రెండు కొన్ని కీర్తనలు రెండు రెండు పెట్టున్నాం. అయితే కీర్తన మస్కులో ఉన్న రాగం ఆ తాళం దేనికి అనుకూలంగా ఉందో అది తీసుకుంటున్నాను నేను. అదనమాట ఈ కంపోజిషన్ కావండి. ఇక్కడ కూడా అదే టైప్ పాడతారు ఇక్కడ కరీంనగర్ సిఎస్ఐ లా. బహుశా ఆ సైడ్ అది పాడతారు అనుకుంటాను. ఇది మరి ఈ కీర్తన కంపోజిషన్ లా ఉంటది ఇది. ఈ దాని వల్ల దీన్ని నేను తీసుకున్నాను. ప్లస్ ప్లస్ నడపేరవి కరెక్ట్ గా ఉంది. స్వరం ప్రాక్టీస్ చేయండి. ఒక లెసన్ లా ఉంటది కదా. కవిత పాడు. మీ మీ ఇదే కదా మీ పాడేది. మీకు తెలిసేది కీర్తన కీర్తన తెలుసండి. ఇందాక చెప్పారు కదా సిస్టర్ అలాగే సేమ్ తెలుసు. అలా తెలుసు. అదే ప్రాబ్లం నాకు కూడా. అదే పద ఒక లెసన్ ప్రాక్టీస్ చేయండి అంతే. నేడు తలుపు నోత యేసు నాదు నిలిచి సదమగుచు సుందరం గారు. మీ మీ దగ్గర ఎలా పాడతారా బాలసుందరం గారు? ఈ చూడండి సిస్టర్ పాడినట్లే. అలాగేనా? అందుకని మౌనంగా వింటున్నాను. పాడండి పాడండి ఒకసారి మళ్ళీ పాడండి. పాడండి. హృదయమనడు తలుపు నాద యేసు నాదుండు నిలచి సదయుడగుచు అట్లే తాకుచుండు సకల విధము అట్లా పాడతారు. రెండు రెండు చూర్చు ఉన్నాయి కొన్ని కొన్ని కీర్తనలకి రెండు నేర్చుకోవాలి. పాడు
సదయుడగు చూతగట్టుచుండు సకల విధములను హృదయ మనిడి తలుపు మళ్ళీ రెండు మిక్స్ అయిపోతుంది ఫాస్ట్ గా ఉంటదండి అది సాంగ్ విజయ్ గారు పాడండి మీరు పాడారు ఇందాక కరెక్ట్ గా సార్ పాడండి అది కూడా ట్రై చేద్దాం నోట్స్ ఏమున్నాయి నోట్స్ నేర్పడానికే కదా నేను కూడా ట్రై చేస్తా చంద్రిక పాడు సార్ పాడుతున్నారు విజయ్ గారు పాడండి ముందు మీరు పాడారు కదా పాడ పాడుతున్నారా పాడండి ఆలస్య గారు మీరు పాడండి లోపు అలా పాడతామండి హృదయ హృదయమనెడు తలుపు నాథ యేసు నాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను అదే దానికే ఇప్పుడు మనం పాడేది అదే మీరు మీరు వేరే ట్యూన్ చెప్తున్నారు మన కవిత గారు పాడతారండి కరెక్టే రెండో ట్యూన్ ఉంది అది పాడమని అడుగుతా విజయ్ గారు పాడండి ఆ ట్యూన్ పాడండి ఒకసారి పాడుతున్నారా మైక్ చూడండి నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను పరుని బోలి నిలుచున్నాడు పరిచించి నన్నడు పరుడు రాజు ఇప్పుడు ఏంటంటే కవిత ఇప్పుడు ఇప్పుడు మీరు పాడింది ఇది శంకరాభరణంలో ఉంది గారు మీరు పాడేది శంకరాభరణంలో ఉంది శంకరాభరణంలో ఉంది కానీ ఇప్పుడు నేను చెప్పింది నటపేరు
కీర్తనలో ఉన్న భైరవి అని ఉంటుంది చూడండి, నటభైరవి. కనుక ఈ ట్యూన్ కరెక్ట్. ఏది ఇప్పుడు నేను పెట్టింది అది ఇది కరెక్ట్. నేను భైరవిలో ఉంది ఇది. ఇప్పుడు నేను నేను చేసింది భైరవిలో, అది ఏమో వచ్చి శంకరాభరణంలో ఉంది. కనుక మనం దీన్ని ఫైనలైజ్ చేస్తాం. అథారిటేటివ్ ఆంధ్ర క్రైస్తవ బుక్ లో కూడా భైరవి నట భైరవి అని ఉంది సార్. అవును సార్, అది భైరవి ఉంది కాబట్టి నేను ఈ ట్యూన్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మీరు పాడే ట్యూన్ నాకు అంతగా తెలియదు, కానీ ఇప్పుడు మీరు పాడుతుంటే నోట్స్ చూస్తే శంకరాభరణంలో ఉంది. కనుక అది కాదు. కనుక అది మామూలుగా సంఘాల్లో మీరు పాడచ్చు, కానీ ఇది ఇది మాత్రం నోట్స్ పరంగా ఇది ప్రాక్టీస్ చేస్తుంది. కానీ మీకు తెలుసా సువర్ణ గారు ఈ ట్యూన్ తెలుసా? మీరు ఎలా పాడతారు? చూండు సకలాయుధములను. అదే శంకరాభరణం, అదే శంకరాభరణ భాగంలో ఉంది. జనరల్ గా పాడేసారు సార్, కానీ ఒరిజినల్ గా ఇదే. ఎందుకంటే నటపై భైరవి, అందుకే టిపికల్ గా ఉంది చూడండి. అది స్టార్టింగ్ లో మాత్రం చతుశ్రుతి ఋషభం వాడారు, నటభైరవిలో చతుశ్రుతి ఋషభం రాదు. కానీ వీళ్ళు రెండు దేవతలు రెండు నిశా ఇవి నీళ్లు మిక్స్ చేసి చేశారండి చాలా గమ్మత్తుగా. కానీ మేజర్ గా మీకు చిన్న దేవతం వస్తుంది కాబట్టి, శుద్ధ దేవతం వస్తుంది కాబట్టి నటభైరవి. పక్క కీర్తన కంపోజిషన్ ఇది. ఇది ప్రాక్టీస్ చేయండి. అది మీరు మామూలు సంఘాలకి వెళ్ళినట్టు పాడండి, కానీ దీన్ని ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. స్వరం ప్రాక్టీస్ చేస్తే టైం ఎంత అయిందండి? అబో 10:42. కనుక అదిని ఇది చివరిగా ఇది ఒకసారి మోహన భూపాలం ఒకసారి పాడతాను. అది పాడాలి మరి, మీరు ఎప్పుడు పాడతారో తెలియదు. పాల్ గారు వచ్చేసిందా? అది సరిగా పద సాద పగరే ఎంత భాగ్యమాడేరువలు చేరువలు ఎంత భాగ్యమయ సార్. ఒక చిన్న డౌట్ అండి, ఇప్పుడు ఆ రెండు రాగాలకి ఆరోహణం అవరోహణం ఉంటది కదా, అది ఒకసారి మీరు ఫస్ట్ పాడతారా సార్? నోటీస్ భూపాల సరిగా పద అంటే శుద్ధ ఋషభము శుద్ధ దైవతం. ఇందులో సరేగా పద సాద పగరే స ఇది భూపాల మోహన్ గారు చూడండి. సరేగా పద సాద పగరే స ఇది అంతరగా అంతా సరిగా పద సాద పగరే స భూపాల కథ సరిగా పద సాద పగరే స అందుకనే సరి సగ భూపాల
ఇది చూడండి సా 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 సరే సదాపగ ఇది మోహన సేమ్ అవే స్వరాల్ని ఈ రెండు రాగాల్లోనే పాడాలి పాడి ట్రై చేయండి మరి ఇది త్వరగా ఎంత భాగ్యపో చేరు ఎంత భాగ్యమయంత భాగ్యమోన ఈ చేరువను ఎంత భాగ్యమయ అంటారా డిఫరెన్స్ తెలిసిందా ఎంత భాగ్యమయ భూపా ఎంత భాగ్యమో దేవ ఈ చేరువను ఎంత భాగ్యమయ రెండు మిక్స్ చేసి అలా పాడుతూ ఉంటే దాని బ్యూటీ తెలుస్తుంది గామెది అలా రావాలి సరి సద పగ అదే మోహన్కి వెళ్తే సరి సద పగ ధన్యోన సన్నిధిలో ఎంత ధన్యమయ ఎంత భాగ్యమో అయ్యా డాక్టర్ గారు రాగం మాలిక నేర్చుకున్నా మాలిక ఇప్పుడు రెండు రాగ మాలిక అంటారు ఇది రెండు రాగాలే తర్వాత మూడు నాలుగు రాగాలు అలా వస్తాయి కలిపి పాడతాం చూసుకోండి మరి ఛాలెంజింగ్ గా తీసుకుని పాడాలి ఇక ముందుకు వెళ్ళడం లేదు నేను ఇక్కడ ఉండిపోయాను ఇక్కడ కృతి దగ్గర ఉండిపోయాను ఇక్కడే ఏమండి అది పాడాలి కృతి ఒకటి ఒకటిగా కొంచెం చెప్పండి అప్పుడప్పుడు రేపు రేపు కృతి చూద్దాం రేపు కూడా మరి త్వర త్వరగా పాడాలి మరి పడితే ఎందుకంటే రకరకాల రాగాల్లో చేసినవి ఇప్పుడు శుభ పంతువురాన్ని పాడడం అంటే మాటలు కదండి అదే సరిగా అలా ఫ్రీగా పాడాలా పాడినట్టుండు కూడా అదే పట్టు పెట్టి పాడినట్టుగా పాడకూడదు ఇజదే ఆ ఫీల్ పోతుంది కదా లిరికల్ ఫీల్ రావాలంటే ఇజదే దేవాత్మజ జాగ జయ రాజ జయ జనక దేవ నజరే అలాగా ఆ ఫీల్ వచ్చే రాగంలో పడిపోతుంది నీ స్వరం పాడుతున్నట్టుగా తెలియదు స్వరంలా ఉండకూడదు అయ్యా సరిగా మరి సరి పాయింట్ అర్థమైందా నేను చెప్పింది ఇప్పుడు అది ఇప్పుడు సరిగా మరి సరిగా మరి సరిగా మరి సరి సరి మృదులు అంతేనా ఫీల్
ఆ లిరికల్ గా ఫీల్ లోకి వచ్చేయాలి అంతే. మరి ఎవరు పడతారో రికార్డ్ చేస్తాను నేను త్వరలో. పిండి పిండి వదిలేస్తాం రికార్డింగ్ లో తెలుసా. ఆ ఫీల్ రాకపోతే తట్టుకోలేదు మా దగ్గర. ఇప్పుడు మామూలు ఏంటారు అదే ప్రొఫెషనల్ అయితే వెళ్ళిపోమంటాం నేర్చుకుందా అంటాం అంతే. ఇంకా అక్కడ ఏమి మొహమాటాలు ఉండవు. అక్కడ ఇన్సల్ట్ చేయడం అనే కాదు కానీ ఇన్సల్ట్ చేయడం అంటే మాకు ఆ కాన్ఫిడెన్స్ తో వచ్చిన వాళ్ళే సింగర్స్ అంతే. ఆ నోట్స్ రాయడం రెడీ అంటారు అంతే. అదే చెప్పాలంటే ఇప్పుడు మనో గాని చిత్ర గాని వీళ్ళు విత్ మినిట్స్ అంతే. బాలు గారు కాని ఓకేనండి. తాలిం గారు ఇవాళ సెషన్ అయింది చాలా సక్సెస్ఫుల్ గా అయింది. బాగా జరిగిందండి. అందరు చాలా బాగా పాడారు. అంటే బాగా పాడారు అనే అంటే అల్టిమేట్ కాదు అది. ఇంకా నాకు నాకు నేను సభాష అంతే నేను నేను అలా పాడితే లేచి నిలబడతాను అంతే ఇక్కడ. అదే మీకు గుర్తు. అప్పటి వరకు బాగా పాడదు చాలా బాగు బాగుంది బాగుంది అంటాడు. నేను ఇలా లేచి నిలబడ్డానా మీరు అల్టిమేట్ అంతే ఫైనల్ గా. ఏమండి డాక్టర్ గారు లేపుతాం సార్ మేము. వెరీ గుడ్ అంతే అలా ఉండాలి ఆ ఫీల్ అదంతా. ఇంకా కష్టం ఉంది కదా అయ్యా. ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయంటే చూసారు అక్కడ అయ్యా ప్రార్థన సార్. ఎవరు చేస్తున్నారండి? ఎప్పుడండి కవిత రేపు అందరు రండి. అప్పుడు కాదు కృతి కృతి ఒకసారి పాడతాను అందరికి ఇందరికి. మళ్ళీ మనం డిసెంబర్ పండగ ఎలా జరుగుతుందో తెలియదు కానీ ఆన్లైన్ లోనే క్రిస్మస్ చేస్తామో ఏంటో. అప్పుడు ఇప్పుడు కీర్తన పుస్తకం రక్షకుండు దించను ఎంత లేదు ఈట కూడా రాసుకుని వస్తారు స్వరాలు అవి కూడా పాటలు మొదలెడదా మొత్తం 100 కీర్తనలు అయిపోవాలండి మనకి 200కి 200 రోజుకు 300 రోజుకు. ప్రభువా పరిశుద్ర సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ నీ బంగారు పాదాలు కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా తండ్రి నాయన ఇదిగో మేము తండ్రి స్వరాలతో మిమ్మల్ని స్తుతిస్తుంటుండగా స్వరాలతో మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభువా నాయన మేము నేర్చుకుంటుండగా నా తండ్రి నాయన మీరు మా మధ్య ఉండి మా గొంతులన్నీ సరళం చేసి మాకు జ్ఞానాన్ని ఇచ్చి ప్రభువా నా తండ్రి ఆ యొక్క స్వరాలను ప్రభువా మేము నేర్చుకోవడానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు. అలాగే ప్రభువా నాయన నేర్పిస్తున్నటువంటి మాస్టర్ గారిని బట్టి మరి నాయన మరి తండ్రి నాయన మహర్షి గారిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా ఆయనకి ఎంతో ఓపికను దయచేస్తున్నందుకే వందనాలు. ఆరోగ్యం ఇస్తున్నందుకే వందనాలు ప్రభువా నా తండ్రి. అయ్యా మరి ఈ సెషన్ అంతా చక్కగా మరి మరి తండ్రి నాయన మరి మహర్షి గారు సాటిస్ఫాక్షన్ తో ప్రభువా నా తండ్రి నాయన మేమందరం బాగా పాడామనేటువంటి సాటిస్ఫాక్షన్ ఆయనకి దయచేసినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా తండ్రి ఇంకా మేము బాగా పాడులాగిన తండ్రి ఇంకా ప్రభా నా తండ్రి నాయన మా స్వరాలను తండ్రి నాయన ఇదిగో తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి
మరి నాయన మిమ్మల్ని ఘనపరచడానికి దాన్ని వాడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా నా తండ్రి. అయ్యా నాయన మరి శాలిమయ్య గారిని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. ఆయన పరిచర్యలో తోడుగుండండి నాయన, మాకు సహాయం చేస్తుంటుండగా ఆయనకి మరింత శక్తి బలమును జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి మీరు ఆకుడు కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. అనేక మందికి ప్రభా నాయన మేము సువార్త ప్రకటించే బిడ్డలుగా మా యొక్క పాటల ద్వారా నా తండ్రి నాయన మేము మరి తండ్రి మీ పనిలో మేము నాయన ముందుకు సాగునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ నాయన వచ్చిన ప్రతి బిడ్డను నాయన మీ చేతులకు అప్పచెప్తూ తండ్రి ఆరోగ్యం ఇచ్చి భయంకరమైన ఈ కోవిడ్ పరిస్థితుల్లో నా తండ్రి నాయన మీ కాపుదలను ముఖ్యంగా మాకు అందించి ప్రభా నా తండ్రి ప్రతి బిడ్డకు తోడండి, ప్రతి కుటుంబానికి నాయన మీరు తోడే ఉండమని ప్రభా మహర్షి గారిని శాలిం గారిని కూడా మరొకసారి మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నా ప్రభు నా రక్షకుడు త్వరగా రానయ్యన్న మహిమ గల యేసు నామములో బుద్ధి స్తుతి ఆరాధన చెల్లించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆయన రాకడ పర్యంతం ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, డాక్టర్ మహర్షి గారికి, వారి కుటుంబానికి, యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్న ప్రతి జనాంగములకు సదాకాలంతో అండి వర్ధిల్ల చేయనుగాక. Hallelujah. 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 ప్రైజ్ లాడ్.